క్యాబేజీ కూరగానే కాకుండా ఫాస్ట్ ఫుడ్, సలాడ్లు, చిరుతలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మనం ఎంతో ఇష్టంగా తినే క్యాబేజీ కొన్నిసార్లు మన ప్రాణాలనే తీయవచ్చు. ఎందుకంటే అందులో టేప్ వామ్ అనే పురుగు ఉంటుంది. ఇది మన శరీరంలోనికి చాలా హానికరం. ఇవి కడుపులోకి వెళ్తే విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. రక్త ప్రవాహంతో శరీరంలోని ఇతర భాగాలకు చేరుతాయి. కొన్నిసార్లు అవి మెదడుకు కూడా చేరే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయి. క్యాబేజీని పచ్చిగా తినే వ్యక్తులలో టేప్ వామ్ శరీరంలోకి చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక రకమైన మైక్రోస్కోపిక్ వామ్. దేశంలోని కొన్ని ప్రాంతాలలో రోగులు తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రికి వచ్చారు. అలాంటి సందర్భాలలో వారికి మూర్చ వచ్చేది. దీంతో చాలామంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే వారి శరీరంలో అప్పటికే అధిక సంఖ్యలో టేప్ వామ్లు చేరిపోయాయి. తర్వాత చాలామంది క్యాబేజీని తినడం పూర్తిగా మానేశారు. టేప్ వామ్ల భయం కారణంగా క్యాబేజీకి దూరంగా ఉండటం మంచిదని ప్రజలు భావిస్తున్నారు. ఆహార నిర్వహణ పద్ధతుల్లో వ్యత్యాసం కారణంగానే దాని ఇన్ఫెక్షన్ కేసులు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. టేప్ వామ్లు మానవ శరీరంలోనికి కూరగాయలు, సలాడ్ల రూపంలో చేరుతాయి. ఇవి మనకు రెండు విధాలుగా హాని చేస్తాయి. చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి అవి మనకు కనిపించవు. క్యాబేజీని సరిగ్గా కడిగిన తర్వాత కూడా అది ఆకుల మధ్యలో ఇరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం పచ్చి క్యాబేజీని తీసుకున్నప్పుడు ఇది మన శరీరంలోకి చేరే అవకాశం అత్యధికంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.